Welcome to Your -Yo TV నటుడిగా నిర్మాతగా రాణించటమే కాకుండా అన్న చిరంజీవికి సంబంధించిన పలు వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తూ చేదోడు ఉంటారు నాగబాబు మెగా సోదరుల్లో రెండో వాడిగా మెగా బ్రదర్ అనే ట్యాక్ సొంతం చేసుకున్నారు టాలీవుడ్లో ఈ ఇమేజ్ కేవలం ఒక్కరికే సొంతం ఓ అన్నకి ఓ తమ్ముడికి మధ్య పుట్టి ఆ అన్నదమ్ములు ఇండస్ట్రీలో నటులుగా సత్తా చాటుతుంటే సంతోషించడమే కాకుండా అభిమానులకి తన సోదరులకు మధ్య వారల కీలక బాధ్యతలు చేపట్టిన మెగా బ్రదర్ నాగబాబు తాను కూడా స్వయంగా నటుడిగా అంది వచ్చిన పాత్రలు చేసుకుంటూ కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ టీవీల్లో సీరియల్స్ తో పాటు జనాదరణ పొందిన ప్రోగ్రామ్స్ కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ సత్తా చాటుకుంటున్నారు అందుకే మెగా ప్రదరణగానే వినోద ప్రపంచంతో అంతో ఇంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతీకంగా చూస్తారు బులితెరపై జర్జీగా కూడా ప్రేక్షకుల మనసులను దోచేసుకున్న నాగబాబు తనదైన రీతిలో ముందుకు సాగుతున్నారు అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అయినప్పటికీ వాళ్ళ ప్రేమ కాకుండా ప్రత్యేకంగా తనకంటూ గుర్తింపుని తెచ్చుకోగలిగారు నాగబాబు అలా తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో అనుబంధం ఉన్న నాగబాబు గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నాగబాబు పూర్తి పేరు కొనిదల నాగేంద్రబాబు పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు నాగబాబు తల్లిదండ్రుల పేర్లు కొనిదల వెంకట్రావు అంజనాదేవి నాగబాబు భార్య పేరు పద్మజ కొనిదల వీరికిద్దరు పిల్లలు హీరో వరుణ్ తేజ్ నిహారిక వీరు కూడా గ్లామర్ ఫీల్డ్లో సత్తా చాటుతున్నారు అన్న చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదుంది దశాబ్దాల తరబడి మెగాస్టార్గా చిరంజీవి సృష్టిస్తున్న సంచలనాలు అనేక ఆ స్ఫూర్తిని తాను కూడా స్వీకరించిన నాగబాబు మొదట సినిమా పరిశ్రమకు సహాయక పాత్రలో నటిస్తూ వచ్చారు కొన్ని సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలో కూడా నటించారు నాగబాబు ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలు కూడా ఉన్నాయి వన్ ఫోర్ త్రీ అంజీ షాక్ చందమామ వంటి ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రలో ప్రేక్షకులను అలరించారు ఈ మెగా బ్రదర్ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై సోదరులు చిరంజీవి పవన్ కళ్యాణ్ లతో కొన్ని సినిమాలను నిర్మించారు దర్శకుడు కోదండరాం రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమాలో సింహమణి పాత్రలో నటించారు నాగబాబు ఆ తర్వాత మరణ మృదంగంలో బిల్లుగా త్రినేత్రుడిలో సిబిఐ అధికారిగా లంకేశ్వరుల్లో ఓ అతిథి పాత్రలో ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా వయసుకు తగ్గట్టు తండ్రి పాత్రల్లోనూ మెప్పిస్తున్నారు కన్నడ తమిళ్ భాషల్లో కూడా నటించిన నాగబాబు ప్రస్తుతమా కన్నడ సినిమాలోనూ నటించారు నటుడిగా రాణించిన నాగబాబు రుద్రవీనా సినిమాతో మొదటిసారి నిర్మాత అవతారమెత్తారు ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు బాలచందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా ఈ చిత్రానికి జాతీయ పురస్కారం వచ్చింది కోదండరామిరెడ్డి తెరకెక్కించిన త్రినేత్రుడు చిత్రానికి నిర్మించింది నాగబాబే ఆ తర్వాత ముగ్గురు మొనగాళ్లు బావగారు బావున్నారా కౌరవుడు గుడుంబాశంకర్ స్టాలిన్ ఆరెంజ్ నా పేరు సూర్య నాయిల్ ఇండియా సినిమాలను నిర్మించారు ఆరెంజ్ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆపై ఆయన సినీ నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు దీనిపై నాగబాబు స్వయంగా స్పందించారు ఫారిన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఆ సినిమాతో భారీగా ఖర్చు పెట్టారు సినిమా మొత్తాన్ని ఫారిన్ బ్యాక్ తీశారు సినిమాకు రికార్డ్ స్థాయి బడ్జెట్ అయింది కానీ ఆ సినిమా విడుదలయ్యాక అది పరాజయం పాలవటంతో నాగబాబుకు భారీ నష్టాలు వచ్చాయి ఈ సినిమా గురించి తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి నాగబాబు వెల్లడించారు ఆరెంజ్ మూవీతో ఉన్నదంతా పోవటంతో చిన్నగా టీవీ రంగం వైపు దృష్టి సారించారు సినిమాలతో పాటు సీరియల్ టీవీ షోలు చేయటం మొదలు ఒక్కసారిగా కోట్లు సంపాదించడం కాదు ప్రతి ఆరు నెలలకు ఓసారి తన లక్ష్యాన్ని మార్చుకుంటూ వెళ్ళా మొదట్లో ఆరు నెలలకు మూడు లక్షలు ఆ తర్వాత ఆరు నెలలకు ఏడు లక్షలు అలా అప్పటికప్పుడు లక్ష్యాన్ని సెట్ చేసుకుని ముందుకెళ్ళా అప్పటికీ నా టార్గెట్ రీచ్ అయ్యా చనిపోయేదాకా సంపాదించాలనో అంబానీలా ఒక్కసారిగా అవ్వాలనో లక్ష్యం పెట్టుకోవటం పరమ వేస్ట్ బతికున్నప్పుడే లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకెళ్లటమే బెస్ట్ అని నాగబాబు సూచించారు నాగబాబు చెప్పినట్టే వెండి తెరపై అలరించిన బుల్లితెరపైన తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగబాబు అపరంజీ శిఖరం సీతామహాలక్ష్మి ధారావాహికల్లో నటించి బులితెర ప్రేక్షకులను కట్టిపడేశారు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాంలకు జడ్జిగా వ్యవహరించి ఆకట్టుకున్నారు రాజకీయాలు మారాలని చాలా దృఢంగా విశ్వసించే నాగబాబు సోదరుడు హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది భారత సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఓ పక్క సినిమాలు టీవీ షోలలో చేస్తూనే మరోపక్క సామాజిక అంశాలపైన తరచూ స్పందిస్తూ ఉంటారు నాగబాబు నాగబాబు చేసిన కమెంట్స్ కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం అయ్యాయి కూడా ఓసారి పార్టీ నేతగా కంటే సినిమా మనిషిగా సాధారణ వ్యక్తిగా ఆయన కమెంట్లు చేస్తారు మన దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ఎవరూ స్పందించటం లేదని నాగబాబు తనలోని దేశభక్తిని చాటి చెప్పాడు ఇక తన యూట్యూబ్ ద్వారా అన్ని అంశాలపై స్పందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి అవసరమైన ఆర్థిక విషయాలపై కూడా అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు కొత్త వారికి అవకాశం కల్పించేలా సరికొత్త ప్రోగ్రామ్స్ కి శ్రీకారం చూడుతున్నారు జబర్దస్త్ నుంచి బయటకొచ్చి అదిరింది షో ద్వారా ఆకట్టుకుంటున్నాడు మెగా బ్రదర్ అనే టాగ్ ని ఆస్వాదిస్తూనే తనదైన ప్రత్యేకత తెచ్చుకున్నారు నాగబాబు వెండి తెరపై నటనతో మెప్పించిన ఆయన బులితెరపై స్టార్డం తెచ్చుకున్నారు సామాజిక అంశాలపై స్పందిస్తూ సరికొత్తగా ముందుకు వెళ్తున్న నాగబాబు మరింతగా ముందుకు సాగాలని కోరుకుందా